ముప్పై రోజుల ప్రణాళికలో పాత గోడలను కూల్చడం వల్ల గ్రామ సర్పంచుల మీద కేసులు వేయడం ఎంతవరకు సమంజసమని నంగనూరు మండల గ్రామ సర్పంచులు ఖండించారు. మేము ప్రజా 30 డేస్ ప్రోగ్రామ్ ఏదైతే ప్రోగ్రామ్ ఉన్నదో ఆ ప్రోగ్రాంలో చేసిన కార్యక్రమాల మీద వాళ్ళు మరి కేసులు పెట్టడం, అది ఎప్పుడో 30 డేస్ అయిపోయి ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు 90 డేస్కి వస్తున్నది. ఇప్పుడు దాన్ని తిరగదోడి ఊళ్ళో గ్రామ కక్షలతో ఒక సర్పంచ్ ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. పోలీస్ ఏరియాలో అయినప్పుడు కూడా దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలన చేసిన తర్వాత నిజమంతి వెళ్ళినప్పుడు అప్పుడు తోటి సర్పంచులు కానీ లేకపోతే బ్లాక్ మన మండల ఆఫీసులో ఉండే లీడర్లను కానీ అందరూ తెలుసుకున్న తర్వాత పెట్టారు. కానీ ప్రజాప్రతినిధుల మీద ఇలాంటి పోలీసులు కేసు పెట్టి చాలా దారుణం, దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఇటువంటి మళ్ళీ పునరావృతం అయితే మాత్రం చాలా పరిస్థితి ఉండదు. ఈ కేసును కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి అది పూర్తి ఎంక్వైరీ చేసి దాన్ని పూర్తిగా తీసేయాలని మేము సర్పంచ్ తరఫున బాధ్యత కాదు. చాలామంది ఇప్పుడు సెక్రటరీ ఉంటుంది, నోడల్ ఆఫీసర్ అయితే వీళ్ళందరూ ఉండగా కూడా ఒక సర్పంచ్ మీద కేసు పెట్టడం జరిగింది. 30 డేస్ ప్రోగ్రామ్లో నోడల్ ఆఫీసర్ అయితే నోడల్ ఆఫీసర్ సైన్ ఇస్ ద ఫైనల్. మాకు అదేనా మేము చేసే పనికి ఆ ఒప్పుకుంటేనే మేము ప్రతి చేస్తాం. మరి అప్పుడు చేసే పనికి ఆ నోడల్ ఆఫీసర్ ఒప్పుకున్నది అంటే డెఫినెట్గా వీ హ్యావ్ టు రైట్ టు డూ దట్, అది కంపల్సరీ చేయాల్సిన పరిస్థితి. కానీ చాలా తీవ్రంగా మా అందరికి మనస్తాపం ఉన్నది. మరి మేము ప్రజాప్రతినిధులుగా ఉండాలా లేదా అనేది మేము ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. మరి ఇలాంటి కేసులు అయితే మేము ప్రజల సేవకు వచ్చినాం, కానీ ప్రజలపై కేసులు పెట్టించుకొని కోర్టు చుట్టూ తిరగాలనే ఇంట్రెస్ట్ ఎవరికి లేదు. మేము ఏదైనా చేయాలనుకుంటే మాత్రం దీన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మరి ఎక్కడో అయితే దీన్ని కూడా ఎస్ఐ గారు కూడా పూర్తి స్థాయిలో దాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాతనే కేసు మళ్ళీ తిరిగి దీన్ని ఆలోచించాల్సిన పరిస్థితి అనేది కోరుతాం. ఓకే, ఒక సర్పంచ్గా గ్రామ ప్రథమ పౌరుడిగా అని అన్నప్పుడు ప్రథమ పౌరుడు పనిచేయాల్సిన పని ఉందా లేదా, అంటే ఇది ఎవరో ఉద్దేశమా? గ్రామసభ పెట్టినాం 30 రోజుల ప్రణాళిక, ముందుగానే గ్రామసభ పెట్టినాం. గ్రామసభ పెట్టి ఈ కూలగొట్టిన వ్యక్తి అయితే ఉన్నారో మాజీ సర్పంచ్, ఆ సర్పంచ్ ఇవ్వడం, గ్రామసభలను ఆహ్వానించడం, గ్రామసభలో కూర్చోబెట్టడం, దాన్ని క్లియర్గా ఈ రకంగా ఉంటాయి, అందరం కూలగొట్టాల్సినవి, పదగొడలు ఉండొద్దు, ఎక్కడ కూడా చెత్త చెదారం లేకుండా చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇది నా సొంత ఉద్దేశంగా కాదు, రాసిన ప్రెస్ మిస్లో కూడా నా ప్రత్యేక నమస్కారాలు, ఎందుకంటే నేను ఎక్కడ కూడా నా సొంత విషయం కోసం చేయలేదు. నా సొంత కోసం కాదు, ఇది గ్రామ అభివృద్ధిలో భాగంగా తప్పితే నా సొంతానికి అవసరం లేదు. నాకేదో ఆపోజిట్గా పోటీ చేసినప్పుడు ఓడిపోయిండు, వాని కోసం నేను చేయాల్సిన పని లేదు. అంతకన్నా కూడా ఇది అనవసరమైన చర్య. ఎస్ఐ కూడా ఇది మరీ కొంచెం ఎక్కువ చేసినట్టు ఉన్నాడు. ఇది ఈయనకి తెలిసి చేసినా తెలుగు చేసినా అది అధికారులు కూడా గమనించాలి. మినిస్టర్ గారు కానీ, సీఎం గారు కానీ, కలెక్టర్ గారు కానీ అందరూ ఆలోచించాల్సిన విషయం. ఇలా ఒక్క సర్పంచ్ మీద కాదు, టోటల్గా తెలంగాణ రాష్ట్ర సర్పంచుల మీద పెట్టిన కేసు తప్పితే ఇది ఒక్క సర్పంచ్ మీద పెట్టిన కేసు కాదు. ధన్యవాదాలు మన ప్రజాప్రతినిధులు కానీ, కలెక్టర్ కానీ, ఆఫీసర్లు కానీ, అందరికీ నా యొక్క ధన్యవాదాలు.